ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మ్యాథ్స్ వరల్డ్. ఈ వీడియోలో 10th క్లాస్ మ్యాథ్స్ 4th చాప్టర్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అనే చాప్టర్ లో ఎక్సర్సైజ్ 4.3 లో సెకండ్ ప్రాబ్లమ్ లో ఉన్నటువంటి థర్డ్ వన్ చూద్దాము. ఈ వీడియోలో టూ ఉమెన్ అండ్ ఫైవ్ మెన్ కెన్ టుగెదర్ ఫినిష్ అన్ ఎంబ్రాయిడరీ వర్క్ ఇన్ 4 డేస్, వైల్ 3 ఉమెన్ అండ్ 6 మెన్ కెన్ ఫినిష్ ఇట్ ఇన్ 3 డేస్. ఇక్కడ మనకి ఒక ఎంబ్రాయిడరీ వర్క్ ఉందంట. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ ని 2 ఉమెన్ అండ్ 5 మెన్ అంటే మొత్తం 7 మెంబర్స్ కలిసి 4 డేస్ లో ఫినిష్ చేస్తారు. అలా కాకుండా 3 ఉమెన్ అండ్ 6 మెన్ కనుక అయినట్లయితే 3 డేస్ లో ఫినిష్ చేస్తారంట. ఫైండ్ ది టైమ్ టేకెన్ బై 1 ఉమెన్ ఎలోన్ అండ్ 1 మ్యాన్ ఎలోన్ టు ఫినిష్ ది వర్క్. అదే సేమ్ ఎంబ్రాయిడరీ వర్క్ ని 1 ఉమెన్ అయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తుంది, ఓన్లీ 1 ఉమెన్, లేదా ఓన్లీ 1 మ్యాన్ అయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడో కనుక్కోవాలి. సో మనం ఈ ప్రాబ్లంలో ఓన్లీ 1 ఉమెన్ అయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడు, లేదా ఓన్లీ 1 మ్యాన్ అయితే ఎన్ని డేస్ లో కంప్లీట్ చేస్తాడో కనుక్కోవాలి. రెండు తెలియదు కాబట్టి ఒకదాన్ని ఎక్స్ ఒకదాన్ని వై అనుకుందాము. లెట్ ది టైమ్ టేకెన్ బై 1 ఉమెన్ టు కంప్లీట్ ది వర్క్. ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ చేయడానికి 1 ఉమెన్కి అయితే ఎన్ని రోజులు పడుతుంది అని అడిగారు. టు కంప్లీట్ ది వర్క్ ఇజ్ ఈక్వల్ టు, మనకు తెలియదు కాబట్టి ఎక్స్ డేస్ అనుకుందాము. ఎక్స్ డేస్లో ఆ ఎంబ్రాయిడరీ వర్క్ కంప్లీట్ చేస్తుంది అనుకుందాము. సో 1 డేలో ఎంత వర్క్ చేస్తుంది అంటే 1/x డేస్. చూడండి, మనకి ఏదైనా వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఒక 5 డేస్ పట్టింది అనుకుందాము. 2 డేస్లో ఎంత వర్క్ అవుతుంది అంటే 2/5 అని రాస్తాము. సో టోటల్గా ఎన్ని డేస్ పడుతుంది అనేది కింద డినామినేటర్లో వేస్తాము. ఆల్రెడీ ఎన్ని డేస్ వర్క్ చేసామో పైన రాస్తామన్నమాట. 1 డేలో ఎంత వర్క్ అయిపోతుంది అంటే 1/5, 2 డేస్లో ఎంత వర్క్ అయిపోతుంది అంటే 2/5, 3 డేస్లో ఎంత వర్క్ అయిపోతుంది అంటే 3/5. డినామినేటర్లోనేమో ఆ వర్క్ చేయడానికి టోటల్గా ఎన్ని డేస్ పడుతుందో వేస్తాము, ఆ వర్క్ ఎన్ని రోజులు చేసాము ఆల్రెడీ పైన వేస్తామన్నమాట. సో 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అంటే టోటల్ వర్క్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది, 1 డేలో 1/x వర్క్ జరుగుతుందన్నమాట. సో ఆ స్టెప్ కూడా రాద్దాం. వర్క్ డన్ బై 1 ఉమెన్ ఇన్ 1 డే. 1 డేలో ఎంత వర్క్ జరుగుతుంది అంటే టోటల్గా వర్క్ చేయడానికి ఎక్స్ డేస్ పడుతుంది, 1 డేలో 1/x వర్క్ జరుగుతుంది. 2 డేస్లో ఎంత వర్క్ అవుతుంది అంటే 2/x, 3 డేస్లో ఎంత వర్క్ చేస్తారు అంటే 3/x. ఇది ఓన్లీ 1 ఉమెన్కి మాత్రమే. అలాగే ఇక్కడ మెన్ కూడా ఇచ్చారు. సో మెన్ ఎన్ని రోజులు చేస్తారనేది వై అనుకుందాం. లెట్ ది టైమ్ టేకెన్ బై అంటే ఓన్లీ 1 మ్యాన్ అండ్ 1 ఉమెన్ అనమాట. టైమ్ టేకెన్ బై 1 మ్యాన్ టు కంప్లీట్ ది వర్క్ ఇజ్ ఈక్వల్ టు, ఒక్క మ్యాన్ అయితే కనుక 5 డేస్లో కంప్లీట్ చేస్తాడు అని అనుకుందాము. ఈ మ్యాన్ మొత్తం వర్క్ చేయడానికి, ఒక్కడే మ్యాన్ వర్క్ చేయడానికి 5 డేస్ పడితే 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/y, వర్క్ డన్ బై 1 మ్యాన్ ఇన్ 1 డే ఇజ్ ఈక్వల్ టు 1/y. అయితే ఇక్కడ మన ప్రాబ్లంలో 2 ఉమెన్ 5 మెన్ కలిసి చేస్తే కనుక 4 డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారంట. సో మన ప్రాబ్లంలో ఇచ్చిన దాని ప్రకారం 2 ఉమెన్ అండ్ 5 మెన్ కెన్ ఫినిష్ ది వర్క్ ఇన్ ఫోర్ డేస్ అంటే ఈ 7 మెంబర్స్ కలిస్తే ఆ ఎంబ్రాయిడరీ వర్క్ని 4 డేస్లో కంప్లీట్ చేస్తారు. మరి 2 ఉమెన్ 5 మెన్ 1 డేలో ఎంత వర్క్ చేస్తారు అంటే 1/4, 2 ఉమెన్ అండ్ 5 మెన్ వర్క్ డన్ ఇన్ 1 డే ఇజ్ ఈక్వల్ టు 1/4. వర్క్ డన్ బై టూ ఉమెన్ ఇన్ వన్ డే 1 ఉమెన్ అయితే కనుక 1/x, 2 ఉమెన్ కనుక అయినట్లయితే 2/x అవుతుంది. సో 1 ఉమెన్ అయితే 1/x, దీని 2/x ఎలా వచ్చింది అంటే 1 ఉమెన్ 1/x అనుకున్నాం. 1 డేలో 1 ఉమెన్ చేసే వర్క్ 1/x. ఇక్కడ 2 ఉమెన్ ఉన్నారు కాబట్టి 2 ఇంటూ 1/x వేసాం. 2 ఇంటూ 1/x అంటే 2/x. అలాగే మనకి ప్రాబ్లంలో 5 మెన్ అని కూడా ఇచ్చారు. వర్క్ డన్ బై ఫైవ్ మెన్ ఇన్ 1 డే
వన్ డేలో ఒక మ్యాన్ వన్ బై వర్క్ చేస్తారు. ఇక్కడ 5 మెన్ ఉన్నారు కాబట్టి 5తో మల్టిప్లికేషన్ చేయాలి. 5 × 5y. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి అంటే మెన్ ఉమెన్ కలిసి 4 డేస్లో చేస్తారు. దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్లో రాసినట్లయితే 2x + 5y = 4 డేస్లో చేస్తారు. అయితే 1 డేలో చేసే వర్క్ కదా ఇప్పుడు మనం రాసింది. 1 డేలో 1/4 అని ఆల్రెడీ మనం రాసుకున్నాం. సో 1/4 ఇది ఈక్వేషన్ 1. సో సెకండ్ది 3 ఉమెన్ అంటే 3/x, అలానే 6 మెన్ 6/y = 3 డేస్లో కంప్లీట్ చేస్తారంట. 1/3 ఈ 3/x అనేది 3 ఉమెన్ 1 డేలో చేసే వర్క్, 6/y అనేది 6 మెన్ 1 డేలో చేసే వర్క్. వీళ్ళిద్దరూ కలిసి మెన్ ఉమెన్ కలిసి ఆ వర్క్ చేయడానికి 3 డేస్ పడుతుంది. అయితే ఇది 1 డే వర్క్ కాబట్టి ఇక్కడ కూడా 1/3 వేసాము. ఇది ఈక్వేషన్ 2. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసినట్లయితే ఓన్లీ 1 ఉమెన్ వర్క్ చేయడానికి 8 డేస్ పడుతుంది, ఓన్లీ 1 మ్యాన్ అయితే వర్క్ చేయడానికి 8 డేస్ పడుతుందో కనుక్కోవచ్చు. xy రెండు డినామినేటర్లో ఉన్నాయి కాబట్టి లెట్ 1/x = a, 1/y = b. ఈ వాల్యూస్ని ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూషన్ చేసి సాల్వ్ చేద్దాం. సో 1/x బదులుగా ఏ, 1/y బదులుగా బీని సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ 2a + 5b = 1/4 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 3a + 6b = 1/3. 1/x ని ఏ అనుకున్నాము, ఇది 3 × 1/x కాబట్టి 3a, 6 × 1/y = 6b అవుతుంది. అయితే ఇటువైపు మన కాన్స్టెంట్స్ వైపు ఫ్రాక్షన్స్ ఉన్నాయి కాబట్టి క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. లెఫ్ట్ సైడ్ డినామినేటర్లు ఏం లేదు, 1 ఉన్నట్లు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4 × 5b + 2a = 1 × 1. ఇక్కడ కూడా క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 3 × 3a + 6b = 1 × 1. 4తో మల్టిప్లికేషన్ చేస్తే 4 × 2 = 8a + 4 × 5 = 20b = 1 × 1. 3 × 3 = 9a + 3 × 8 = 18b = 1 × 1. ఏ కోఎఫిషియంట్ ఏమో 8, 9 ఉన్నాయి, బి కోఎఫిషియంట్స్ 20, 18 ఉన్నాయి. కోఎఫిషియంట్స్ స్మాల్గా ఉన్నవి ఈక్వల్ చేస్తే లెక్క ఈజీగా అయిపోతుంది. సో దీన్ని ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4 అనుకుందాము. మనకి ఫస్ట్ వచ్చిన ఈక్వేషన్స్ ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2. వీటిల్లో 1/x, 1/y బదులుగా ఏబీని సబ్స్టిట్యూషన్ చేసిన తర్వాత వచ్చిన ఈక్వేషన్స్ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. సో ఏ కోఎఫిషియంట్స్ ఈక్వల్ చేయడం కోసం ఈక్వేషన్ 3ని 9తో మల్టిప్లికేషన్ చేద్దాము. ఎందుకంటే ఏ కోఎఫిషియంట్ ఇక్కడ 9 ఉంది కాబట్టి ఈక్వేషన్ 3ని 9తో మల్టిప్లికేషన్ చేయాలి. 9 × 8 = 72a + 9 × 20 = 180b = 9 × 9. నెక్స్ట్ ఈక్వేషన్ 4ని ఏ కోఎఫిషియంట్ ఈక్వల్ చేస్తున్నాం కాబట్టి ఈక్వేషన్ 3లో ఉన్న ఏ కోఎఫిషియంట్ 8తో మల్టిప్లికేషన్ చేయాలి. 8 × 9 = 72a, 8 × 18 = 144b = 8 × 1 = 8. సో ఏ కోఎఫిషియంట్స్ ఈక్వల్ ఉన్నాయి, సేమ్ సైన్ ఉంది, క్యాన్సిల్ అవడం కోసం డిఫరెంట్ సైన్ ఉండాలి కాబట్టి సబ్ట్రాక్షన్ చేద్దాం. సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు సెకండ్ ఈక్వేషన్ సైన్స్ చేంజ్ అవుతాయి. +72a - 72a క్యాన్సిల్. 180లో నుంచి 144 మైనస్ చేసినట్లయితే 10లో నుంచి 4 మైనస్ చేస్తే 6, 7లో నుంచి 4 మైనస్ చేస్తే 3, 36. పెద్ద నెంబర్కి ముందు ప్లస్ ఉంది కాబట్టి +36b = 9 - 8 = 1. b = 1/36. ఈ b వాల్యూని ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూషన్ చేయొచ్చు. ఈక్వేషన్ 4 తీసుకుందాము. ఈక్వేషన్ 4 9a + 18b = 1. 9a + 18 × b = 1/36 = 1. 18 × 1 = 18, 2 = 36. 9a + 1/2 = 1. +1/2 రైట్ సైడ్ వెళ్తే -1/2 అవుతుంది, 1 - 1/2. 1లో నుంచి హాఫ్ మైనస్ చేస్తే హాఫ్ వస్తుంది, 9a = హాఫ్. a = (×9) రైట్ సైడ్ వెళ్తే /9 అవుతుంది, డివైడెడ్ బై 9, అంటే 2 × 9, 1/2 9 = 18. a = 1/18. a వాల్యూ 1/18, b వాల్యూ 1/36 వచ్చింది. అయితే ఏ అని మనం దేన్ని అనుకున్నాము, 1/x ని ఏ అనుకున్నాం. 1/x = a, a వాల్యూ 1/18. న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి డినామినేటర్స్ని ఈక్వల్ చేసినట్లయితే x = 18 వస్తుంది. అలాగే 1/y వాల్యూని b అనుకున్నాము, b వాల్యూ 1/36 వచ్చింది.
న్యూమరేటర్స్ రెండు ఈక్వల్గా ఉన్నాయి, డినామినేటర్స్ కూడా ఈక్వల్ చేసినట్లయితే వై ఈజ్ ఈక్వల్ టు 36. ఎక్స్ అంటే మనం ఓన్లీ వన్ ఉమెన్ అయితే కనుక ఎంబ్రాయిడరీ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది అనే దాన్ని ఎక్స్ అనుకున్నాము. సో వన్ ఉమెన్ కంప్లీట్ ది వర్క్ ఇన్ 18 డేస్. కంప్లీట్ ది వర్క్ ఇన్ 18 డేస్ ఓన్లీ వన్ ఉమెన్ అయితే, లేదా ఓన్లీ వన్ మ్యాన్ అయితే కనుక కంప్లీట్ ది వర్క్ ఇన్ 36 డేస్. కంప్లీట్ ది సేమ్ వర్క్ ఇన్ 36 డేస్. ఇటువంటిదే మనకి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కూడా ఉంది. సో ఇవన్నీ కూడా 4 మార్క్స్కి వెరీ వెరీ ఇంపార్టెంట్.